మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం సంఘాన్ని పాడు చేసేవారు. మన ప్రభును రక్షకుడైన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని పాడు చేయటానికి కొందరు పూనుకున్నారు. కాబట్టి సంఘాన్ని పాడు చేసే వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మనం కనిపెట్టాలి అంటే లేఖనాలను పరిశీలనగా చదవాల్సిన అవసరం ఉంది, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొదటిగా మనము లేఖనాన్ని చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక: దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచు మనుషుని యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము సర్వలోకం నుండి బయలుపరుచున్నది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచున్నారంట. దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచున్నారు. అయితే ఆదిమ సంఘ అపోస్తులు యేసువార్త అయితే ప్రకటించారో, ఏ బోధ అయితే బోధించారో ఆ బోధకి భిన్నమైన బోధని బోధిస్తూ సత్యమును అడ్డగించే మనుషులు ఉన్నారని లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. అయితే ఈ దుర్నీతి సమస్త భక్తిహీనుల మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరుచున్నది. అయితే దుర్నీతి మీద దేవుని కోపము బయలుపరుచున్నదంట. ఎవరు దుర్నీతి పరులు? అయితే దుర్నీతి పరులు క్రీస్తు సంఘంలోనే బయలుదేరారనేది లేఖనం మనకి కూడా సెలవిచ్చింది. ఇంకో వాక్యం చదువుకుందాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 2:1 నుంచి: కాబట్టి తీర్పు తీర్చి మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్తాడుపై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చున్నావు దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఏలే అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నువ్వు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహమును మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించినదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినముందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. అయితే ఇక్కడ మనము 5వ వచనం చూసినట్లయితే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమ ఘనతయు అక్షయతను వెదుకు వారికి నిశ్చయునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారికి దేవుని ఉగ్రతయు రౌద్రముని వచ్చును. దుష్కార్యం చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీస్తునికి శ్రమ వేదన కలుగు చేయును. అయితే ఇక్కడ లేఖ మనకి ఏమని తెలియజేస్తుందంటే, ఒకటి, తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చే పని దేవునిది. నీ సహోదరునికి తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చే పని దేవుని పని. ఇక్కడ లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి తీర్పు తీర్చే నీవు అట్టి పనులనే చేయుచున్నావు కాదా అని లేఖనం మనకి సెలవిచ్చింది. అయితే ఇప్పుడు తీర్పు తీర్చేవాడి యొక్క మనసు ఎలా ఉందంటే, నీ హృదయ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. అయితే మారు మనసు పొందని హృదయం అంట తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడంట. కాబట్టి తన హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు ఏం చేస్తాడంటే, సత్యమును అడ్డగించి దుర్నీతిని కొనసాగిస్తూ ఉంటాడు. తను ఏం చేస్తాడంటే, తీర్పు తీర్చుటకు సాహసించి దేవుని యొక్క దేవుడు తీర్చాల్సిన తీర్పుని ఆ యొక్క మనుషుడు ఏం చేస్తాడంటే తను తీరుస్తున్నాడు తీర్పు. అందుకే కాబట్టి తీర్పు తీర్చి మనుషుడా, నీ వెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావు దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఏలి అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా?
అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. కాబట్టి దేవునికి అవిధేయులుగా నడుచుకున్న వారు ఏం చేస్తారంటే, వీరు అవిధేయులుగా నడుచుకున్న వారే కాక సంఘంలో ఉన్న జనుల్ని చెరిపేస్తున్నారు. క్రీస్తు ప్రభు తన సరక్తం ఇచ్చి సంపాదించిన జనుల్ని చెరిపేస్తున్నారు. ఎలా చెరిపేస్తున్నారు, ఎలా చెరిపేస్తున్నారు అంటే, ఎలా చెరిపేస్తున్నారంటే, నీతి తమ యొక్క దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు. వారు తమ యొక్క దుర్నీతి చేత స్థానిక సంఘాల్లో సత్యమును అడ్డగించి అక్రమ క్రియలను వాళ్ళు చేయించున్నారు. అక్రమ క్రియలు చేయటం వలన వీరు ఏం చేస్తున్నారంటే, సంఘాన్ని పాడు చేసే వాళ్ళు అయి ఉంటున్నారు. సంఘాన్ని పాడు చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు మార్పు పొందరు, హృదయ కాఠిన్యం గలవారై ఉంటారు, దేవుని ఉగ్రతకు పాత్రులై ఉంటారు అని లాటిన మనకి సెలవిచ్చింది అనమాట. అయితే వీళ్ళు భేదములు పుట్టించేవారు. మనము రోమీయుల రాసిన పత్రిక 2:8 వచ్చిన చూసినట్లయితే, అయితే భేదములను పుట్టించు సత్యమునకు లోబడక, అదండి భేదమును పుట్టించు సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశానికి కూడా శ్రమయు వేదన కలుగును అని మాట్లాడుకుంటారు. కాబట్టి ఇక్కడ యూదునికి గ్రీసు దేశానికి కంటే దేవునికి పక్షపాతం లేదు. అన్యుడేమి రక్షింపబడిన వాడేమి, దేవునికి పక్షపాతం లేదనమాట. పక్షపాతం లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే, ఎవరికైనా కానీ ఒకటే తీర్పు తీరుస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎవరికైనా కానీ పక్షపాతం లేకుండా ఒకటే తీర్పు తీర్చినప్పుడు, మరి క్రీస్తు సంఘంలో బాధకుడిగా పిలువబడుతున్నా నీవు, సువార్థికుడిగా పిలువబడుతున్నా నీవు, స్థానిక సంఘంతో సంబంధం లేకుండా, నీకు స్థానిక సంఘం ఒక స్థానిక సంఘం నీకు పిలుపు అనేది ఇవ్వకుండానే, మీకు వచ్చి బోధించండి అనే అధికారం ఇవ్వకుండానే స్థానిక సంఘంలో నుంచి వెళ్ళిపోయిన వారు ఇద్దరు కలిసి నేను పిలిచినప్పుడు, నువ్వు వచ్చి స్థానిక సంఘంలో నేను వాక్యం చెబుతాను, మీరు వినండి, నేనే అధికారిని, నేను చెప్పినట్టు మీరు చేయండి అని మీరు బోధించినట్టయితే అది ఎంతవరకు వాస్తవం? కాబట్టి వీరేం చేస్తున్నారంటే, సంఘానికి వేరైపోయిన వారి చేత పిలువబడి స్థానిక సంఘంలో ఉన్న సభ్యులతో సంబంధం లేకుండా నీతిని అడ్డగిస్తున్నారు. దేనితో అంటే దుర్నీతి చేత, దేవుని యొక్క నీతిని అడ్డగిస్తూ దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారన్నమాట. వీరు హృదయ కాఠిన్యము గలవారు, దేవుని నీతిని అనుసరించేవారు కాదు. వీరు భేదములు పుట్టించేవారు, సత్యమునకు లోబడకుండా దుర్నీతిని జరిగించేవారు అన్నమాట. ఇంకా వాక్యం చూద్దాం మనము. 3:3 మనం చదువుదాము. ఏలీ అనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప భూని కొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఏంటంటండి, ఏలీ అనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించి భూని కొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఎవరు వీరు? దేవుని నీతిని ఎరగట్లేదంట, తమ స్వనీతిని స్థాపిస్తున్నారంట. తమ స్వనీతిని స్థాపించే మనుషులు అన్నమాట వీరు. ఎవరు వీరు? ఎవరంటే, నేనే ఈ సంఘానికి అధికారిని, నాకు క్రీస్తుప్రభు అధికారి కాదు, నేను చెప్పింది మీరు చెయ్యాలి. స్థానిక సంఘ సభ్యులతో సంబంధం లేకుండా ఏకపక్షాన ఏకరీతిని చేసుకొని తనకి ఇష్టం వచ్చినట్టుగా చేసేవాడే స్వనీతిని స్థాపించేవాడని లేఖనం మనకు తెలియజేసింది. సంఘం అనగా ఒకటే కాదు, క్రీస్తు తన సరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అనగా ఒకటే కాదు. ఎక్కడైతే స్థానికంగా సహోదరులందరూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏకాలోచన కలిగి ఉన్నవారు మాత్రమే స్థానిక సంఘం అని ఈ గ్రంథం మనకు తెలియజేసింది. కాబట్టి వీళ్ళలో కూడా భిన్నమైన అభిప్రాయం కలిగి ఉంటే పక్కకి వెళ్ళిపెట్టుకొని వాడికి నిర్ణయానికి సంబంధం ఉండదు. అయితే ఇక్కడ అదే చెబుతున్నాడు ఏమనంటే, ఏలనిగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప భూమి కొనుచున్నారు దేవుని నీతికి లోబడలేదు. కాబట్టి స్వనీతిని స్థాపించేవాడు దేవుని నీతికి లోబడడు. స్వనీతిని స్థాపించేవాడు సంఘాన్ని పాడు చేసేవాడు అయి ఉన్నాడు, సంఘాన్ని చెరపగొడవాడు అయి ఉన్నాడు. స్థానిక సంఘ పిలుపు లేకుండా వచ్చి పెత్తనం చెలాయించేవాడు ఏం చేస్తాడంటే, తన స్వనీతిని స్థాపించి నేనే దేవుణ్ణి, తన స్వనీతి స్థాపించేవాడు తనకు తానే దేవుడు, స్వనీతిని స్థాపించేవాడు తనే అధికారి అనే స్వభావం గలవాడు గనక స్వనీతిని స్థాపించేవాడు వీడి దేవుని నీతికి లోబడడు అనమాట. అయితే ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నవాడు సంఘాన్ని పాడు చేయడానికి పూనుకొని ఉన్నవారు అనమాట. వీరు ఇలాంటి ఆలోచన కలిగిన వారు సంఘాన్ని పాడు చేయడానికి పూనుకొని ఉన్నవారు. కాబట్టి ఇంకో వచనం చదువుకుందాం మనము. కొరింథీయుల రాసిన 1:3
16 వచనం మనం చదువుకుందాము. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరెరుగరా, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాణ్ణి పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. అయితే ఇక్కడ లేఖనం మనకి ఏమని తెలియజేస్తుందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు మీరు ఎరుగనా. అయితే పరిశుద్ధులు దేవుని ఆలయమై ఉన్నారంట. పరిశుద్ధులు దేవుని ఆలయమై ఉన్నప్పుడు, దేవుని ఆలయంలో దేవుని నివసిస్తున్నప్పుడు, ఎవడైనా దేవుని ఆలయంను పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేయునని గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. కాబట్టి దేవుని ఆలయమై పరిశుద్ధమై ఉన్నప్పుడు ఆ పరిశుద్ధమైన ఆలయాన్ని ఈ యొక్క దుర్బోధకులు, అపొస్తల బోధలో ఉన్నాము, అపొస్తల బోధ ప్రకటిస్తున్నామని ఈ యొక్క దుర్బోధకులు, ఈ యొక్క సువార్తికులు సంఘాన్ని భ్రష్టు పట్టించడానికి ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క నీతికి అడ్డగించి తమ యొక్క దుర్నీతిని స్థాపించేవారు ఏం చేస్తున్నారంటే, దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసేవారై ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయాన్ని పాడు చేయడానికి పూనుకుని వారై ఉన్నారు. కాబట్టి వీరే దేవుని యొక్క ఉగ్రతకి పాత్రలు అవుతారని మన గ్రంథంలో ముందుగా చదువుకుందాము. కాబట్టి దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడని ఖచ్చితంగా ప్రతి ఒక్క బోధకుడు, ప్రతి ఒక్క సువార్తికుడు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. కాబట్టి ఇంకో వచనం చదువుకుందాం మనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9 వచనం చదువుకుందామండి. అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసుడు కానేరుడని మీకు తెలియదా? మోసపోకుడి జారుడైనను, విగ్రహారాధకుడైన, వ్యభిచారి అయినను, ఆడంగి తరము గారి వారని, పురుష సంయోగులైన, దొంగలైనను, లోబూతులైనను, త్రాగుబోతు వారైనను, దోషకులైనను, దోచుకర వారైనను, దేవుని రాజ్యమునకు వారసుని కానేరుడు. మీలో కొందరు అట్టి వారై ఉంటిది గాని, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరిచిన వారై నీతిమంతులుగా తీర్పు తీర్చబడతారు. కాబట్టి దేవుని యొక్క నీతిని అనుసరిస్తూ నీతిమంతులుగా తీర్పు తీర్చబడినవాడు దేవునికి లోబడేవాడు. అయితే తమ యొక్క స్వనీతిని స్థాపించేవాడు దేవుని రాజ్యమునకు వారసుడు కానేరడు. తమ యొక్క స్వనీతిని, స్థానిక సంఘం మీద నాకు అధికారం ఉంది, నేను నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నీవెవడు నాకు చెప్పటానికి, నేను చెప్పిందే చెయ్యాలి, ఇదే నా వాక్కు, నేనే క్రీస్తుని అన్నట్టుగా ప్రవర్తించే వాడి గురించి గ్రంథం ఏమేమి చెప్పిందంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? కాబట్టి అన్యాయస్తుడు అంటే ఎవడు? సంఘాన్ని చెడిపేసేవాడు, సంఘాన్ని చెడిపేసేవాడు అన్యాయస్తుడు, అన్యాయపు తీర్పు తీర్చేవాడు, సంఘాన్ని చెడిపేసేవాడు. కాబట్టి సంఘాన్ని చెడిపేసేవాడు దేవుని రాజ్యమునకు వారసుడు కానేరడని మనకి లేఖనాలు సెలవిచ్చాయి. కాబట్టి మనం ఇంకో లేఖనం చదువుకుందామండి. 1 పేతురు 5:1 తోటి పెద్దను క్రీస్తు శ్రమను గూర్చిన సాక్షిని బయలుపరచబడువు మహిమలో పాడేవాడునైనను నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. బలిమిచేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఏంటంటండి, దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మంద ఎవరిదంటండి? దేవునిదంట. ఈ యొక్క దేవుని మందను ఎవరిని కాయమని చెబుతున్నాడు? పెద్దలకు చెబుతున్నాడు. పై విచారణ చేయుచు దానిని కాయుడి అని పెద్దలకు చెబుతున్నాడు. మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువునైనట్టుండక. అదండి, పెద్దలకి మంద అప్పగించాడంట. మంద అప్పగించినప్పుడు అయితే ఈ పెద్దలకు చెబుతున్నాడు ఏమని, మీరు ప్రభువునైనట్టుండకూడదు ఈ మందల పైన. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందలకు మాదిరిగా ఉండు. పెద్దలు కూడా మందలకు మాదిరిగానే ఉన్నారంట, కానీ ప్రభువునైనట్టు వ్యవహరించకూడదంట. మరి సువార్తికులను చెప్పుకుంటున్న మీరు, బోధకులను చెప్పుకుంటున్న మీరు గొర్రెపిల్లలలాగా ఉండక, మందలాగా ఉండక, క్రీస్తుకి లోబడి ఉండక, ఆయన ప్రధాన కాపరి అయి ఉన్నప్పుడు మీరు గొర్రెపిల్లలో మందలలాగా ఉండక, నేనే కాపరిని, ఈ యొక్క గొర్రెపిల్లలకి నేనే కాపరిని అన్నట్టుగా ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క క్రైస్తవ సమాజంలో సువార్తికులు ప్రవర్తించడం జరుగుతుంది. నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే సత్యం, నేను చెప్పిందే మీరు వినాలి,
నేనే నాయకుణ్ణి అని వాళ్ళు చెబుతున్నారు. ఇక్కడ లేఖనం చూస్తేనేమో పెద్దలు సైతమే మీరు ప్రభువునైనట్టుండక మందుకు మాదులుగా ఉండు అని లేఖనం మనకు సెలవిచ్చింది. అయితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వడవారని మహిమా కిరీటము పొందుదురు. మీరు పెద్దలైన మీరు వడవారని మహిమా కిరీటం పొందాలంటే మీరు ప్రభువునైనట్టు ఉండకూడదు. మందలకు మాదిరిగా మీరు కూడా మందల్లో ఒకలాగే ఉండాలి, కానీ ప్రభువునైనట్టు ఉండకూడదని మనకు లేఖనం సెలవిచ్చింది. అయితే మీరు ప్రభువునైనట్టే ఉంటున్నారు. మరి ఈనాటి సమాజంలో స్థానిక సంఘాలని చెరిపేస్తానికి పోటు చేయటానికి పూనుకొని అధికార దాహంతో మీరు చెలరేగిపోతున్నారు. అధికారం నేనే పెత్తనం చేయాలి, నేనే అధికారం చేయాలి, నేను చెప్పిందే జరగాలి, నేను ఆ అంటే ఆ అనాలి, ఈ అంటే ఈ అనాలి అనే విధానంలో ఈనాటి సమాజంలో సువార్తికులు కానివ్వండి, పెద్దలైనా కానివ్వండి, క్రీస్తు సంఘాలలో ఇలాంటి విధానంలో ప్రవర్తిస్తున్నారు. అయితే లేఖనం అయితే ఇక్కడ మనకి మందలు మందలాగే ఉండాలి, అధికారిలాగే ఉంటాడు ఆయన యేసు క్రీస్తు వారని గ్రంథం మనకి తెలియజేసింది ఇక్కడ. కాబట్టి జాగ్రత్త గమనించండి. మిమ్మల్ని ఒకవేళ మీ స్థానిక సంఘంలో మీ సువార్తికుడు ఎలా ఉన్నాడు మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. ఒకవేళ నేనే నాయకుణ్ణి, నేను చెప్పినట్టు మీరు వినాలి అని మీ యొక్క నిర్ణయాలతో పని లేకుండా, మీ యొక్క ఆలోచనతో పని లేకుండా, తన యొక్క ఏక ఆలోచనతో మీ యొక్క స్థానిక సంఘంలో సభ్యుల్ని నీర్చుకెళ్తాడు అనుకోండి, ఖచ్చితంగా తను ఏక నిర్ణయం ఏకపక్షాన్ని తీసుకెళ్ళివాడై ఉంటాడు. అది దేవుని చిత్తమైతే కాదు, ప్రభు చిత్తమైతే కాదు, తని ఏకపక్షాన్ని తీసుకెళ్ళివాడై ఉంటాడు. తనే నాయకుడు అనే ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి నేనే నా ఆలోచన ప్రకారం మీరు వెళ్ళాలి అని మాట్లాడితే అది ఏ మాటకి క్రీస్తు సంఘంలో ఉన్న పద్ధతి విధానం కాదు, అది క్రీస్తు సంఘంలో ఉన్న సభ్యులందరూ ఏకపక్ష నిర్ణయం కాదు. ఏకపక్ష నిర్ణయం కానప్పుడు అది క్రీస్తు ప్రభు అధికారమే కాదు. మరి క్రీస్తు ప్రభు అధికారం లోబడిన వాడు ఎవడు? క్రీస్తు ప్రభు అధికారం లోబడని వాడు దేవుని యొక్క నీతిని అడ్డగించు దుర్నీతి జరిగించేవాడేనని లేఖనం మనకు సెలవిచ్చింది. కాబట్టి ఇంకో వాక్యం చదువుకుందాం మనము. తిమోతికి రాసిన 2:22. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడాలి. ఎవరు? ఒక సువార్తికుడు నీతిని విశ్వాసాన్ని ప్రేమని వీటిని అన్నింటినీ కూడా అనుసరించిన ఎలా వాటిని అన్నింటినీ కూడా స్థానిక సంఘంలో బోధించాల్సిన అవసరం ఉంది. అయితే కొందరు ఏం చేస్తూ ఉంటారంటే 23 నేర్పులేని మూర్ఖుల వితర్కము జగడములు పుట్టించును అని ఎరిగి అట్టి వాటిని విసర్జించుడి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడి వారికి మారు మనసు తెయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వారి ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనుదిరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సముద్రుడుగా కీడును సహించువాడుగా ఉండవలను. కాబట్టి బోధకుడు బోధించే విషయంలో ఎలాగ ఉండాలో గ్రంథం మనకి ఇక్కడ తెలియజేసింది. కానీ ఇక్కడ బోధకుడే జగడములు పుట్టించి నేర్పులేని మూర్ఖులలాగా మాట్లాడి జగడములు పుట్టించి దేవుని యొక్క నీతికి ఎదురాడి దేవుని యొక్క నీతికి అవిధేయత చూపిస్తూ తమ యొక్క స్వనీతిని స్థాపించే విధానంలో ఉంటే, ఇక బోధకుడే అలాగ ఉంటే, సువార్తికుడే అలాగ ఉంటే సభ్యుల్ని ఏం తీసుకెళ్తాడు? తోటి సహోదరుల్ని ఎలా తీసుకెళ్తాడు ముందుకి? కాబట్టి స్థానిక సంఘాల్లో ఒకవేళ ఏక నిర్ణయం కలిగి అధికార దాసోహంతో ఎవరైనా సువార్తికుడు ఉంటే, ఎవరైనా పెద్దలు ఉంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. అలాంటి వాడు అట్టివారు ఉంటే హెచ్చరించండి, గర్దించండి, బుద్ధి చెప్పండి, పెద్దల నుంచే పెట్టండి, లేఖనాలు చూపించి మీరు ఇలా చేస్తారని చెప్పి ఖండించండి. లేకపోతే వారిని బట్టి మీ స్థానిక సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఏడవబడిన వారై అవుతారు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవుతారు, దేవుని యొక్క నీతికి అవిధేయులుగా నడుచుకున్న వారు అవుతారు, తమ యొక్క స్వనీతిని స్థాపించినప్పుడు ఆ స్వనీతికి మీరు సహకరించిన వారు అవుతారు, మీరు కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవుతారు. చదువుకుందామండి ఇంకో లేఖనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2:11-13. ఏలి అనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రును పనివారునై ఉండి ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు. కనుక
వాని పరిచారకులను నీతిపరిచారకులను వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారు వారి కంతము వచ్చును. అయితే లేఖనం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది, దొంగ పోస్తులు వెలుగుదూత వేషం వేసుకొని అక్కడ పనిచేస్తున్నారంట, వారి పరిచారకులు కూడా వేషం ధరించుకొని పనిచేస్తారంట. కాబట్టి ఈనాటి సమాజంలో కూడా మేము సువార్థికులము, మేము బోధకులము, మేము పెద్దలం అని చెప్పుకొని వేషం ధరించుకొని వీరైతే ఎలాగైతే వేషము ధరించుకొని వెలుగుదూత వేషం ధరించుకొని వీరు ఎలాగైతే స్థానిక సంఘంలో ఉన్న సభ్యుల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నారో అలాగే ఆనాడు కూడా జరిగిందని మన లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ మీరు మీ సువార్థికను బట్టి మోసపోతున్నారా ఆలోచించేసుకోండి. ఒకవేళ మీ స్థానిక సంఘంలో ఉన్న సభ్యులు మిమ్మల్ని ఉన్న మోసం చేస్తున్నారా ఆలోచన చేసుకొని. కపట సహోదరుడు స్థానిక సంఘంలో ఉంటే అతని నిలబెట్టాల్సిన అవసరం ఉంది, అతను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, అతని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆఖరిగా మనం ఒక వచనం చూసుకొని లేఖనాలను మురికి చేసుకుందామండి. రోమీయుల రాసిన పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నది దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటకు రూపాంతము పొందుడి. కాబట్టి మీరు దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మీరు మనస్సు మారి నూతన మగుటకు రూపాంతము చెందాలండి. కాబట్టి మీకు ఆఖరిగా చెప్పిన విషయం ఏంటంటే అపోస్తలము, మేము అపోస్తల బోధలో ఉన్నాము, మేము సువార్తికుని, నేను బోధకుని అని చెప్పుకునే నీవు ఇంకొక హెచ్చరిక, నాది అధికారం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నాకేది తోచితే అది చేస్తాను అని నువ్వు అధికార దాసోహంలో ఉండి నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు స్థానిక సంఘంలో జరిగిస్తే నీకు దేవుని యొక్క ఉగ్రత తప్పదు. కాబట్టి నువ్వు దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవాలంటే దేవునికి అనుకూలత ఏదైతే ఉందో ఆ మనస్సాక్షి గలవాడయ్యి నీ యొక్క మనసు మార్చుకొని దేవుని యొక్క సంకల్పం చొప్పున నడుచుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాము.